చూసినా వాడు లేస్తలేడు పడుకున్నాడు వాళ్ళ అమ్మవాళ్ళు కూడా వాడు భయపడా అన్నాడు కదరా భయపడా అన్నాడు కానీ భయపడుతుంది చాలా భయపడుతుంది వాడు రావట్లేదు అన్నాడు మన పులియాడు పులియాడు వస్తున్నట్టు పుల్లానికి ఏదైనా దయ్యాల గురించి మనకు ఏమైతే అడిగి ఉంటుందిరా తెచ్చి ఉంటుందిరా వానికి ఏం తెలుసు రా రోజు తోటకు వస్తాడు వానికి ఏం తెలుస్తారా దానికి అరే వానికి ఏం తెలుస్తా అంటే ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుందిరా వానికి తెలుసో తెలియదో ఒకసారి అడిగి అయితే చూద్దాం రా ఒకసారి అయితే వాడు వస్తున్నారు రాని ఆడిపోతారా అరే ఏడికి లేదురా నీ దగ్గరికే రా నా దగ్గరక అరే పుల్లానికి ఏమైనా దయ్యాల గురించి దేని గురించి తెలుసారా నీకు అవును మూడు రోజుల నుంచి అసలు నిద్ర పడతలేదురా ఏమో కాలాలు ఏమేమో లొల్లీలు అవునరా రియల్ గా రా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది మొత్తం అవునా అన్న నాకు ఒక మాంత్రికుడు తెలుసు అవునారా ఏడుంటాడురా చెప్పురా బాబు తొందరగా అరే చెప్పురా వాని మాంత్రికి నేను తొందరగా కలుస్తాంరా మేము చెప్పురా అన్న మన ఊరికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంటుంది నడింబాయ్ అని దాని పక్కన గుహ ఉంటుంది గుహ కింద ఒక స్వామీజీ ఉంటాడు అదే మాంత్రికుడు ఉంటాడు అరే రామారామా ఇంత తొందరగా వెళ్ళి అంత తొందరగా మాంత్రికుని కలుద్దాంరా అవునరా అరే వాడు ఎత్తున్నా భయం అవుతుందిరా అరే ఏం కాదు ఒకసారి అయితే వెళ్ళేసి వస్తాంరా ఒకసారి వెళ్ళి మాంత్రికుని కలుద్దాంరా ఒకసారి చూద్దాం అన్న ఏం కాదు అన్న అతని దగ్గరికి వెళ్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్న ఆయన అఘోరాధిపతి అన్న మీ పక్క మీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్న ఇంకొకటి ఆయన అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే ఉంటాడు అమాసరోజు అమాసరోజా వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్న ఈరోజు అమాసరోజు వెళ్ళేటప్పుడు జాగ్రత్త సరే ఈరోజు ఉంటాడుగా తప్పది వాళ్ళ సమస్య ఇంకా ఇంకా చాలా సేపు అయింది వాడు ఇంకా రాలేదు పోతున్నాడుగా ఇంకా సేపు అరే ఇంతసేపు రా బండి కోసం పోయి ఇంతసేపు అదా తొందరగా తొందరగా ఇంతసేపు ఆరా టైం చూడు ఎంత అవుతుందో ఇగో చాలా దూరం ఉంది
ముందురా లైట్ వేసుకుందాం రా ఫోన్ టార్చ్ చేసుకోరా లైట్ వేసుకోరా టార్చ్ టార్చ్ ఏంగా మెల్లిగా రాడు ఏంగా మెల్లిగా రాడు समस्या दीते कदा मन एम पन కూర్చోండిరా వస్తున్నామా నాకు ముందే తెలుసురా మీరు ఇక్కడికి వస్తారని వచ్చి కూర్చోండి ఆగండిరా మీరేదో తప్పు చేశారు మీరు ఎక్కడో ఏదో చిన్న తప్పు చేసి చెప్పమంటారా చెప్పండి స్వామి
నువ్వు చెప్తావనే దగ్గరికి వచ్చాను. ఆ రోజు దొంగతనానికి వెళ్ళే రోజు మీరు ఏం చేశారో గుర్తుందా మీకు? గుర్తొచ్చింది స్వామి. స్వామి మీరేదో ఒక దారి చూపెట్టండి స్వామి, చూపెట్టండి స్వామి. ఓం క్లీం క్లీం ఓం భగభుయే, ఓం భగభుయే, ఓం క్లీం పద్మాః. మీకు నేను మంత్రించిన కాగితాలు మీకు ఇస్తాను రా నేను. జిగోరాని మంత్రించిన తాయిత ఇయ్యండి స్వామి. ఆ దుష్టశక్తిని నేను ఆధీనంలో ఉంచుతున్నాను రా. ఇక్కడ నుండి మాకు ఏం కాదా స్వామి? ఇప్పటి నుంచి మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పుడు మీకు నేను మంత్రించిన ఇది ఇస్తాను, తీసుకొని మీరు రోజు బొట్టు పెట్టుకోండి, మీకు ఎలాంటి సమస్య మాత్రం ఉండదు. నా గుడి ఇవ్వండి స్వామి. ఇకపై మీరు వెళ్ళండి, ఎలాంటి సమస్య మీకు రాదు. నువ్వు వెళ్ళొచ్చా స్వామి? వెళ్ళొస్తాం స్వామి. ఇంకా సార్ దండాలి సార్, ఇంకా సార్ ఏం చేస్తారా? తోట మొత్తం నాశనం అయిపోయింది, ఇంకేం చూస్తారు? రెండు మూడు నెలల నుంచి జీతమే లేదు పటేల. జీతం పటేల జీతం లేదు ఏం లేదు, ఎంగేటికి వెళ్ళాడు ఫస్ట్ నువ్వు పటేల నర్రా. ఇక్కడ నడవా చెప్పిన తోటకే నడు ఫస్ట్. జీతం అన్ని పటేల దొబ్బిన దాకా చూడ ఇక్కడికి వెళ్ళాడు నువ్వు. తోటకే నడు ఫస్ట్ నువ్వు ఇక్కడికి వెళ్ళాడు. నువ్వు ఇంకా ఎట్లా అంటే ఎట్లా పటేల నువ్వు అవసరం లేదు, ఏమవసరం వెళ్ళాడు తీసుకోమన్నాడు. నాడు తీసుకోమన్నాడు, ఇక్కడ ఫస్ట్ నాడు. నమ్మిడ పెడితే తోట మొత్తం నాశనం చేస్తాను. ఇంకా మరి చూడ కట్టేవో చూసినామని జీతం లేదు ఏం లేదు నడు ఫస్ట్ తీసు పని చేస్తాను. తీసు వాళ్ళ కొడతాను అయితే. A few moments later. చూస్తావని పని చేస్తానే వాడిని జీతం ఇవ్వడం ఇవ్వండి. తీసు వాడు ఎంత అన్నం కష్టపడి అంతా చెప్పిస్తే జీతం ఇవ్వడం. అరే పులిగాడు కట్టుకుంటూ వస్తాడు ఏం రాడు. ఏమైనా పులియా ఏమైందిరా, అంత తప్పు చేస్తలే ఏమైందిరా. ఏమాలయా మన నెత్తి గొప్తున్నావు, నెత్తి గొప్తున్నావు కదా, టెన్షన్ టెన్షన్ పడుతున్నావు. ఏమైందిరా బయ్ వాడు చూడరు కాడు వాడు అర్థమైనా జీతం ఇస్తలేడు, పని చెప్పేసుకుంటాడు కానీ జీతం ఇట్లా కానీ కానీ ఆడుకోతున్నావు. మరి ఇప్పుడు ఇంటికి పోతున్నావు, ఇంటికి పోతున్నావు. మొన్నది ఆయన మందం ఇంటికి తాగంతా
ఇప్పుడు చెప్పురా ఏంది ఏమైంది సంగతి ఏమైంది అసలు బాధ చెప్పురా ఏవాడు జీతం ఇస్తలేడన్న ఎంతరా వాళ్ళు ఇసేవాడు ఎందుకు ఇస్తలేడురా జీతము మంచిగా కష్టపడడం అని జీతం ఇస్తలేడు నెలంతా పని చేసినా అని జీతం ఇస్తలేదు అదే ఎందుకు ఏమైంది ఇద్దరి మధ్యలో ఏమైనా అయిందా గొడవ గొడవనే అదే ఏం గొడవ కొట్టింది కూడా ఎందుకు నిన్ను కొట్టినా ఎందుకురా మా చెప్పలేమ్రా చెప్పురా చెప్పు మా చెప్పు తోలు చెప్తావురా కొట్టిండు అన్నాడు తాగినప్పుడు అన్ని బయటికి వస్తాయిరా చెప్పురా అరే చాలరా అంతగానం పోయకపోవడానికి అరే అత్త మెల్ల మెల్ల తాగురా రే మరి మెల్లదారా పులిగా మెల్లదారా తప్పు చేసిన తప్పు చేసినవరా ఓ తప్పు చేసినాను ఏం తప్పు చేసినవరా అన్న మీకు అంత జరిగింది నేనే చేసినాను ఏం చేసినవరా అర్థమయ్యేటట్టునే ఇప్పురా నీకు దయ్యాలు కలలు అన్నీ నేనే చేసినాను అంటే ఈ దయ్యం లేదు ఏం లేదా ఏం లేదన్నా నిజంగా నువ్వు నీకు గజ్జల సపోర్ట్ అరే నీ కళ్ళు తాగింది అన్ని కలిసి తన్నింది కూడా నేనే చేసినాను అంటే అది మొత్తం అదంతా నువ్వే కళ్ళు సెటప్ అంతా నువ్వే చేసినావా నేనే చేసినాను అసలు ఏం ద్రోహం చేసినావురా మీకు అన్న మా నువ్వు ఓనర్ గారు తిట్టినా నీకు చేసినాను మీ ఓనర్ గారు తిడితే మాయంబడి మధ్య మాయంబడి మమ్మల్ని అంటే మోసం చెబుతుందిరా నీకు అరే నేను నోరు తిరుగుతలేదు జరుగురా నువ్వు మా ఇంట తిరిగి మా ఇంటి ఉంది ఇంత కదరాడే తాగిన మొత్తం తీపోయింది కదా నీ వల్ల ఇన్ని రోజులు నిజంగా మా ఇంట దయ్యం పడుతుంది అనుకున్నాం కదరా మేము దయ్యం పడుతుంది అనుకుని ఆ మాంత్రికుని దగ్గర అంటే మాంత్రికుడు కూడా సెటప్నా నేనే పోయి చెప్పించినాను అసలు ఏం ద్రోహం చేసినప్పుడు నీకు ఇంతగానము మొత్తం డోనర్ కాని వాళ్ళనే చేసినాను మా తమ్ముని లెక్క చూసుకున్నాం కదా నేను రోజు ఎంత మంది ఎట్లా చేయబుద్ది అన్నా ఇవన్నిటికీ కరోనా మా ఓనర్ గారు వన్ పని చేయాలని వన్ పని పక్క చేయాలి ఎట్లా చేద్దాం రా అరే వాడు రాత్రి ఇరవై రాత్రి కానీ పని చేద్దాం నేను ఒక ప్లాన్ చెప్తా ఇన్నూరి దగ్గర రండి ఓకే ఓకే రా రాత్రికి అందరు ఇర్రా అరే ఈడన్ చేయడ ఓకే ఓకే రా ఓకే డన్ రాత్రికి మీ ఓనర్ గారు ఫోన్ చేసి రమ్మని చెప్పి వాడికి పని కావాలి అరే ఒక్కడంటే ఒక్కడ ఊర్రా వాడు మన ఇంటికి మనకే వెళ్ళిపోతు వచ్చిండ్రుడు చెప్పు
మళ్ళీ వచ్చినట్టురా చీతగా నూస్తా అయిపోతుంది. మామిడి తోట మొత్తం మనదే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్ఫుల్ విలేజ్ ఛానల్. ఇది నైట్ షూట్ కావడం వల్ల కొంచెం వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్. వీడియో చూసారు కదా, ఒక లైక్ చేయండి సార్. జర మీ దోస్తులకు షేర్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని గట్టి కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you.